హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ చల్లబోయిన వాళ్ళు. ఈరోజు వీడియోలో శివరాత్రి రోజు జాగారం అంటే జాగారం చేసాము, జాగారం రోజు ఈ టెంపుల్కి వెళ్ళాము, ఇంకా ఏమేమి చూసాము అంటే రాజమండ్రిలో మేము నైట్ టైం ఎలా వ్యూ ఉంటుందని చెప్పేసి మేము అవి అన్నీ తిరిగామన్నమాట, కొన్ని కొన్ని ప్లేసులు. ముందైతే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చాము. ఫస్ట్ మామూలుగా ఇప్పుడు వచ్చేసి టైము, ఈ టెంపుల్కి మేము వెళ్ళినప్పుడు టైం వచ్చేసి 9:30 అనుకుంటా. చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుందో, మొత్తం గుడి టెంపుల్ అంతా పూలతో మంచిగా అలంకరించారు, ఇంకా లైటింగ్స్ కూడా బాగా పెట్టారు. చాలా బాగుందండి టెంపుల్ అయితే, చాలా బాగుంది. ఇది మీకు ఆల్రెడీ ముందు చూపించాను, అంటే అది మార్నింగ్. ఇదేమో నైట్ మేము జాగారం చేయడానికి వెళ్ళామన్నమాట ఈ టెంపుల్కి, ఈ టెంపుల్లో ఉండమని వెళ్ళామన్నమాట. లైటింగ్ గుడి అలంకరణ అంతా చాలా బాగా చేశారు, జనం కూడా చాలామంది అన్నారు. వాళ్ళందరూ జాగారం చేయడానికే ఉన్నారు, అంటే కొన్ని కొన్ని టెంపుల్స్లో ఉండవు జాగారం చేయడానికి. అంటే కొన్ని కొన్ని టెంపుల్స్లో ఎందుకు ఉండవు అంటే ఇక్కడ మా సైడు పెద్దగా ఉండరు కదా జాగారం అంటే కూడా తెలియదు కొంతమందికి. నాకు కూడా తెలియదు పెద్దగా జాగారం అంటే. నేను హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటే అక్కడ నాకు తెలిసిందనమాట, హైదరాబాద్లో వాళ్ళ ద్వారా తెలిసింది జాగారం ఉంటారు, ఉపవాసం ఉంటారు అని. మా సైడ్ అయితే అలాగా ఉండరు, ఉపవాసం జాగారం ఏమి ఉండరు. కానీ ఇప్పుడైతే అన్నీ నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు అన్నమాట, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు అది చేయలేదు ఇది చేయలేదు అనడానికి ఏం లేదు, ఇప్పుడైతే అన్నీ చేస్తున్నారు. నేనైతే మొత్తం మామూలుగా తీస్తున్నానైతే. ముందైతే మేము జస్ట్ టెంపుల్కి వెళ్ళాం అనమాట, టెంపుల్కి వెళ్ళి వచ్చేసి తర్వాత బయటకి వెళ్ళాము. అంటే ఎలాగ జాగారమే కదా, గుడిలో కూడా గుడి ముందు చూసుకొని తర్వాత బయటకు వెళ్దామని చెప్పేసి గుడికి వెళ్ళాం అనమాట. ముందు ఫస్ట్ మేము గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తర్వాత బయటకు వచ్చేసాము. అక్కడైతే చాలా బాగుంది, ఉండడానికైతే చాలా బాగుంది. కానీ దోమలు మామూలుగా చిదక్కోట్లేదు అనమాట, మామూలుగా కాదు అసలు దోమలు కూర్చోవడానికి లేదు. అంటే అదొక బెనిఫిట్ అనమాట. ఏంటంటే మనం పడుకుంటే దోమలు వచ్చి టక్ టప్ మనం కుట్టినాయి అనుకో మనం లేచిపోతాం కదా, అదే మంచిది. నిద్రపోకుండా చేసినాయి అనమాట దోమలు అయితే ఆ రోజు అయితే చాలా బాగా. అసలు ఆ రోజు శివరాత్రి పుణ్యమ అంటూ దోమలకి మంచి బ్లడ్ దొరికినాయి అంతా ఫుల్గా అనమాట, ఫుల్గా బ్లడ్ దొరుకుంటుంది శివరాత్రి పుణ్యమ అంటూ. దోమల పని అయితే ఆ రోజు చాలా బాగుంది, అసలు నిద్రనివ్వకుండా చేసినాయి ఫస్ట్ ఎవరినైనా దోమలు కుట్టి. ఇప్పుడైతే మేము స్ట్రీట్ ఫుడ్కి వచ్చాము. స్ట్రీట్ ఫుడ్ ఏం కాదు కానీ పుష్కరాలు చూడడానికి కానీ వచ్చాము, పుష్కరాలు చూడడానికి వచ్చాము. పుష్కరాలు మార్నింగ్ అంతా రాకుండా ఇప్పుడు వచ్చాము అనమాట, మేమైతే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. అంటే ఈ టైంలో ఎలా ఉందని చెప్పేసి, శివరాత్రి రోజు ఈ టైంలో ఎలా ఉందని చెప్పేసి చూడడానికి వచ్చాము అనమాట. ఈ రాజమండ్రి పుష్కరాలు రేవు తెలుసు కదా మీకు, మీకు తెలియకపోవడం ఏంటి. ఇంకా ఈ దారి వచ్చేసి అంతా షాపింగ్ లైన్ అనమాట, ఈ దారి అంతా షాపింగ్ లైన్. పుష్కరాలు రేవు దగ్గరికి తీసుకొచ్చి పెడతకందుకు ఇప్పించారు మా వారు, అందుకే పెడతకందుకు ఇప్పించారు అనమాట. పుష్కరాలు రేవు దగ్గర తీసుకొచ్చి నైట్ టైం ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాం. నైట్ టైమ్ వ్యూ ఎలా ఉంటుంది అనేసి చూడడానికి వచ్చాం అనమాట పుష్కరాల టెంపుల్కి. జనం పర్వాలేదండి ఉన్నారు, అంటే మరి శివరాత్రి జాగారం చేసేటోళ్ళు లేకపోతే మామూలుగా కూడా ఉంటారో ఈ టైంలో తెలీదు. ఇప్పుడైతే టైము 11 అవ్వచ్చుంది, ఆ టైంలో మేము అలాగా మామూలుగా వచ్చామంటే ఎలా ఉంటాయేంటో చూడడానికి వచ్చాము, అలా టైంపాస్ చేయడానికి. గుడిలో ఉంటే మొత్తం టైంపాస్ అవ్వదు కదా, ఇంకా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవాలన్నమాట, అందుకని ఇలా చూడడానికి వచ్చాం బయటికి. జనం ఉన్నారండి, పర్వాలేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా మనది ఇదే కదా పని, ఎవరు చేసినా సెల్ఫీలు దిగడం, వీడియోలు చేసుకోవడం, షార్ట్లు చేసుకోవడం, ఇవే ఇంకా అందరూనే. ఇదైతే బ్రిడ్జ్, అసలు ఈ ప్లేస్ అంటేనే చాలా ఇష్టం చాలామందికి, ఒక వైబ్రేషన్ అనమాట ఈ ప్లేస్ చూడగానే. చాలా బాగుంది, లైటింగ్ పెట్టారు మళ్ళీ ఆ రోజు, లైటింగ్ అంటే ఎప్పుడు ఉంటుందేమో. చాలా బాగుందండి, ఐ లైక్ దిస్ ప్లేస్ అనమాట.
ఇక్కడ ఇది వచ్చేసి వేరే ప్లేస్. ఇది మళ్ళీ కొంచెం ఆ లైన్కే వెళ్ళాము, మీకు చూపించాను కదా షాపింగ్ లైన్ అని చెప్పేసి. ఆ లైన్లో లోపలికి వెళ్ళాం అన్నమాట. ఇలాగా లోపలికి వెళ్తే ఇక్కడ లైటింగ్స్ పెట్టి బాగా మంచిగానే ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరో ఆర్కెస్ట్రా పెట్టించారు, డ్యాన్స్లు వేస్తున్నారు. అవి సౌండ్ మీకు వినిపించలేదు, ఎందుకంటే సౌండ్ ఉంటే కాపీ క్లైమ్ పడుతుంది అన్నమాట. చిన్న బిట్ ఉన్నా సరే కాపీ క్లైమ్ పడిపోతుంది, అందుకనే ఇంకా ఏ సౌండ్స్ యాడ్ చేయడానికి అవ్వట్లేదు. తర్వాత ఇంకా టెంపుల్కి వచ్చేసామండి. టెంపుల్కి వచ్చేసి ఇంకా అక్కడే జాగారం చేసాము. అది ఇక్కడ పంతులు గారు కొన్ని విషయాలు చెప్తున్నారు, అవి మీకు వినిపిస్తాను. నేనైతే ఇక్కడ వాయిస్ ఆపేస్తానండి. నీచిపేడ శ్మశాన వాటిక, నీచిపేడ కైలాసభూమి, అలాగే కొడుదిరి గర్భాణి కైలాసభూమి, ఈ రెండింటిలోనూ కూడా మనం రెండు విధాలుగా ఈ కైలాసభూమి నడుపుతున్నాం కదా. మనము ఎందుకు ఆలయము నిర్మించి ఈ భస్మాభిషేకం మనం చేయకూడదు? దహనమైన ప్రతి జీవికి మనం ఎందుకు ముక్తి కల్పించకూడదు? ఆ జీవికి సాక్షాత్తు ముక్తి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చి ఇంత గొప్ప ఆలయము నిర్మించడం అనేది జరిగిందండి. ఇక్కడ ప్రతి నిత్యము కూడా తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు కూడా స్వామికి చిత్తాభస్మంతో అభిషేకం జరుగుతుంది. చిత్తాభస్మంతో స్వామికి అభిషేకం జరుగుతుంది. కుళ్ళ మత్త వరణ బయటము లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నైతే దహనం అవుతాయో ప్రతి ఒక్కరికి కూడా ఇందాక దాకా రెండు కలసలు చూశారు మీరు. అది ఒకటి ఇండీస్ పేడ నుంచి, ఒకటి కోడిలింగాల పేడ నుంచి వచ్చిన కలసలు అండి. ఆ కలసల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆ దహనమైన తర్వాత కొంచెం కొంచెం ఆ విభూతిని తీసి దాంట్లో వేయడం అనేది జరుగుతుంది. అది రాత్రికి ఆలయానికి వస్తుందండి. వచ్చిన తర్వాత మా పరివారం దాన్ని శుభ్రంగా చెల్లించి దాన్ని విభూతిలా తయారు చేస్తారు. ఆ తయారైన దాన్ని చక్కగా ఒకటి తెల్లటి వస్త్రంలో కట్టి ఆ స్వామికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. ఇది చేసిన వారికి చూసిన వారికి కూడా అపమృత్యు దోషములు తొలగి ఆయుర్వృద్ధి కలుగుతుంది అని చెప్పి శివపురాణంలో చెప్పబడింది. కావున చక్కగా భస్మాభిషేకం జరిగినంత సేపు కూడా అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు కాకుండా ఓం నమ శివాయ అనుకుంటూ ఆ నమస్కారం చేసుకుంటూ స్వామివారి అభిషేకాన్ని వీక్షించండి. అంతా కూడా శుభం జరిగి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది మామూలుగానే శివలింగం కాదు, బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగం అండి. అంటే ఇక్కడ ఒక నామకీర్తన చేస్తే ఊటి రెట్లు చేసినంత పుణ్యం వస్తుందండి. కాబట్టి మనం ఒక్కసారి ఓం నమ శివాయ అన్నామంటే అది ఊటి సార్లు చెప్పినంత పుణ్యం. కాబట్టి అభిషేకం అయినంత వరకు కూడా చక్కగా ఓం నమ శివాయ అనుకుంటూ మంత్రాన్ని జపించుకుంటూ అభిషేకాన్ని వీక్షించండి. అయిన తర్వాత అందరికీ కూడా లాభాలు తీసుకొచ్చి ఆ భస్మ మీరు బొట్టు పెట్టుకుని కావస్తే తీసుకువెళ్ళి చక్కగా మీ ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు. అది చేసేంత వరకు చిత్తాభస్మం అయిన తర్వాత శివుడి ప్రసాదం మనం ఆయన బొట్టు వైవిధ్యంగా ఎలా పెట్టుకుంటామో అది కూడా అంతేనండి. కాబట్టి అందరూ కూడా ఆ భస్మాభిషేకాన్ని వీక్షించి ముందులవండి. సో విన్నారు కదండి, ఇక్కడ మేమైతే ఆ రోజు రాత్రి అంతా జాగారం చేసి ఇది తెల్లవారుజామున 4 గంటలకండి ఇక్కడ భస్మాభిషేకం 4 గంటలకు స్టార్ట్ చేస్తారు. 1 గంట వరకు జరుగుతుందండి, 4 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది అన్నమాట. ఇలా ఒక్కొక్కరు అక్కడ భస్మం వేస్తూ అభిషేకం చేస్తారన్నమాట. ఇది అభిషేకం భస్మం ఏంటి అంటే కొంతమందికి భస్మం అంటే ఏంటో తెలియదు, నాకే తెలియదు భస్మం అంటే ఏంటో. అది ఏంటంటే భస్మము ఉదయం నుంచి సాయంత్రం వరకు శవాలని పండించిన బూడిది తెచ్చి అక్కడ వాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడికి తీసుకొచ్చేసి జల్లించేసి ఆ బూడిదతో అభిషేకం చేస్తారంట అండి. ఈ టెంపుల్లో విశిష్టత అన్నమాట, ఇది ఎక్కడ జరగదు ఈ టెంపుల్ విశిష్టత అంట. చాలా అద్భుతం అది. అది వీడియో తీయడానికి కూడా అవకాశం ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అది మీకు కూడా చూపించడానికి వీడియో తీశానన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి. ఇదైతే ఇంకా మళ్ళీ అభిషేకం స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. నేను మళ్ళీ ఇక్కడ వాయిస్ ఆపేస్తాను, చూడండి.
చూస్తున్నారు కదండి అభిషేకం జరుగుతుంది, ఇలా గంట వరకు జరుగుతుంది. నేను జస్ట్ మీకు ఒక 2 నిమిషాలు క్లిప్ చూపించాను అనమాట. మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ కొన్ని విషయాలు చెప్దామని చెప్పేసి నేను మళ్ళీ సౌండ్ తగ్గించి వాయిస్ పెడుతున్నాను. సో చూసారు కదా భస్మాభిషేకం ఇలా చేస్తారు. అది వైట్ క్లాత్లో కట్టేసి డైరెక్ట్గా చేయట్లేదండి, చేతితో అయితే గమ్మున అయిపోతుంది. అలా కాకుండా అలా చేయకుండా వైట్ క్లాత్లో కట్టేసి వాళ్ళు అలా ఇదుముతున్నారు అంతే ఆ బూడిదని. సో దానివల్ల అనుకుంటే ఎక్కువ టైం పట్టింది. ఇంకా ఈ టెంపుల్లో మామూలుగా అయితే మనకి ఏ టెంపుల్లో అయినా ద్వారం ఒకటే ఉంటుంది కదా, దీనికైతే మొత్తం 4 వైపులను కూడా ఉందండి. ద్వారం 4 వైపులను కూడా చూడొచ్చు అన్నమాట. చాలా నిజంగానే విశిష్టంగా ఉంది, కొత్తగా ఉంది. ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలో ఎక్కడో ఉందంట కదా ఇలాంటి టెంపుల్. అలాంటిది మనకి కూడా ఈ టెంపుల్ ఇక్కడ కట్టడం అంటే చాలా అదృష్టం అది. అలా కాకుండా మనకి దర్శనం కూడా లోపలికే. ఏ టెంపుల్ అయినా సరే మన గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు కదా, మామూలుగా గర్భగుడి కంటే ముందు ఒకటి ఉంటుంది ప్లేస్, ఆ ప్లేస్ నుంచి మనకి దర్శనం ఇచ్చేస్తారు. అలా కాదు, ఈ టెంపుల్లో అయితే డైరెక్ట్గా దగ్గర శివుడి దగ్గరికి వెళ్ళి మనకి దర్శనం ఇస్తారు. ఇప్పుడు ఆ చేసిన అభిషేకం అంతా మనకి వెళ్ళిన వాళ్ళందరికీ అభిషేకం బొట్టు పెడుతున్నారు అన్నమాట. చాలా చాలా విశిష్టత అసలు నిజంగా చెప్పలేమంది. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే, ఎవరైనా వెళ్ళాలనుకుంటే, ఎందుకంటే దగ్గర వాళ్ళు అయితే వెళ్ళట్లేదు, దూరం దూరం వలన అయితే వస్తున్నారు. నిజంగా దీని గురించి విశేషత తెలిసిన వాళ్ళ గురించి తెలుసుకొని మనకైతే మన ఊర్లో ఉండి కూడా చాలామంది వెళ్ళట్లేదు. సో వెళ్ళండి ప్లీజ్. ఈ అభిషేకాన్ని కూడా తెల్లవారుజామున అయితే 4 గంటల నుంచి 5 గంటల వరకు చేస్తారు ఈ అభిషేకం అయితే. ఈ అభిషేకం చూడాలనుకుంటే మాత్రం తెల్లవారుజామున వెళ్ళాలి. ఇంకా మామూలు టైంలో ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు గుడికి చూడడానికైతే. ఇంకా ఆ మార్నింగ్ ఏమో మార్నింగ్ మామూలుగా టైంలోనే, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ చేస్తారు, తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేస్తారండి. టైమింగ్స్ వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఇంకా మేమైతే ఇంకా ఆ రోజంతా జాగారం ఉండి రాత్రి అంతా జాగారం అక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా చూడడానికి మాకు అయ్యిందనమాట. లేకపోతే ఇంత తెల్లవారుజామున దగ్గరున్న వెళ్ళాం కదా, ఆ రోజు అక్కడే ఉన్నాము, జాగారం చేసాం కదా, ఇంకా 4 గంటలకి అలాగా అక్కడే చూసామన్నమాట. ఇది చూసింది కూడా చాలా మంచిదన్నమాట. వైబ్రేషన్స్ కూడా అలాగే వచ్చినాయి. ఆ అభిషేకం జరిగినంతసేపు చాలా వైబ్రేషన్ లాగా అనిపించింది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గన్ సింబల్ ఉంటుంది, అది కూడా టంగ్మని కొట్టేయండి. ఇక్కడ ఇది నేను వేరే వైపు చూపిస్తున్నాను మీకు, మొత్తం మంచిగా కనిపించాలని చెప్పేసి. ఆ పక్కన ఎలా ఉందో ఏంటో ఈ పక్కన బాగా కనిపిస్తుందని. ఇది వేరే సైడ్ అనమాట. మీకు 4 ద్వారాలు అని చెప్పాను కదా, ఇది ఒక పక్క సైడు. చూసారు కదా ఒక్కొక్కరు జనం ఎక్కి అక్కడ భస్మాన్ని అభిషేకం చేస్తున్నారు. ఇలా ఉంటుందన్నమాట. అక్కడ ఈ అభిషేకం జరిగే వరకు కూడా ఈ సౌండ్లు ఆపలేదండి అసలు. ఆ తాళాలు కానీ ఆ డమరుకం కానీ, డొంపులు ఏం లేవండి, తాళాలు డమరుకమే.